గాడ్ ఫాదర్ చూసావానా భయ్యా? గాడ్ ఫాదర్ గురించి చెప్పాలి అని అంటే ఈ కాలంలో మనము 100 రోజుల సినిమాలు చూడలేదు. నేను పక్క 200% చెప్తున్నా. ఇదే థియేటర్లో మీరు 100th డే రండి, మేము మమ్మీ మళ్ళీ పబ్లిక్ టాక్ చెప్తా. సీరియస్ చెప్తున్నా, భీమ్లా నాయక్లో విలన్తోని మన పవన్ కళ్యాణ్ నీకు ఆల్రెడీ ముందే దివాళీ వచ్చేసింది అంట కదా, మనకు దసరా రోజే ఆల్రెడీ దివాళీ ఇచ్చేసాడు. మనకు ఒక్క దసరా ఒకటే కాదు, చిరంజీవి అన్న దసరా దివాళీ రెండు కలిపి మనకి ఇచ్చేసాడు. అండ్ రాజకీయం గురించి డైలాగ్స్ కానీ చిరంజీవి అన్న ఒక సీన్లో అంటే కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. ఆ రెడ్డి మనక చిరంజీవి చిరంజీవి అన్నట్టు కళ్ళు రెడ్డిగా అయిపోయిన తర్వాత అసలు మనకు నిజంగా ఆ సెంటిమెంట్కి అరే ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారా, ఇంత ఘోరంగా మోసం చేస్తారా ఒక వ్యక్తిని అని మన కళ్ళల్లోంచి కూడా వాటర్ వచ్చేస్తాయి. అండ్ ఒకటి నేను కౌంట్ చేసిన 156 ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. 156 ట్విస్ట్లు ఉన్నాయి. నేను నవ్వుతున్నారు కానీ మీరు సినిమాలు చూస్తే 156 ట్విస్ట్లు 76 సస్పెన్స్ సీన్లు ఉన్నాయి. 76 ఒకటి చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి మన క్రికెట్ ఇండస్ట్రీకి క్రికెట్ మొత్తానికి మనకు ధోని అన్న ఎలా కెప్టెన్సీయో మన సినిమా టోటల్ సినిమా ఇండస్ట్రీకి మన చిరంజీవి అన్న అలా కెప్టెన్సీ. ఆ రేంజ్లో సినిమా ఉన్నది అంటే కెప్టెన్ అంటే మన గాడ్ ఫాదర్ కెప్టెన్ గాడ్ ఫాదర్ అని వస్తుంది, కెప్టెన్ అని వస్తుంది. ప్లస్ ఇంకొక మ్యాటర్ చెప్తున్నాను అన్న, నయనతార గారు మనకు ఏంటి పబ్లిసిటీకి రాలేదు అది అన్నారు కానీ నయనతార గారు రాకపోవడానికి ఒక చిన్న రీజన్ అయితే వాళ్ళ పర్సనల్ రీజన్ ఉంది, అది మనము పట్టించుకోవద్దు. అండ్ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. అండ్ మనకు సెకండ్ హాఫ్లో వచ్చే తార్మార్ సాంగ్ ఉందా, తార్మార్ తక్కర ఆ సాంగ్ మాత్రం మనకు క్లైమాక్స్లో వస్తుంది అయ్యా. ఆ సాంగ్ చాలు, నేను సీరియస్గా చెప్తున్నా, చిరంజీవి ఫ్యాన్స్ జన్మ ధన్యమైపోయింది. చచ్చిపోయినా పర్లేదు భయ్యా ఇక.